ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరించకుండా అడ్డుకోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్లాన్ ఏంటి? విశాఖ ఉక్కు కర్మాగారం కష్టాల నుంచి బయటపడడానికి, విశాఖ ఉక్కుని సంపన్నం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఆలోచనలు, దానికి సంబంధించిన ప్లానింగ్లు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతోంది. అసెంబ్లీలో విశాఖ ఉక్కుపై తీర్మానం పెడతామని ప్రకటన చేసిన తర్వాత జగన్ సీఎం ప్రధానికి లేఖ రాయడంలో ప్రధానంగా ప్రస్తావించిన అంశాలు ఏమిటనేది ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రవేశపెట్టడాన్ని అడ్డుకోవడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నానని ప్రకటించారు. పోస్కో సంస్థను విశాఖలో అడుగుపెట్టనివ్వనని ప్రకటించారు. అంతేకాకుండా లక్షలాది మంది కార్మికులకి జీవనోపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయకుండా కర్మాగారంలో సంబంధించిన నిరుపయోగంగా ఉన్న 7,000 ఎకరాల భూమిని విక్రయించడానికి ప్రభుత్వానికి అనుమతిస్తే విశాఖ ఉక్కు సంపన్నమవుతుందని, అప్పుడు దాన్ని ప్రైవేటీకరించవలసిన అవసరం లేదని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో నిరుపయోగంగా ఉన్నటువంటి 7,000 ఎకరాల భూమిని ప్రభుత్వం నుంచి అనుమతి ఇచ్చేటట్టు లేఅవుట్లు ప్లాట్లు వేసి స్టీల్ ప్లాంట్ ద్వారా విక్రయిస్తే ప్లాంట్కి కావాల్సిన నగదు నిల్వలు పెరుగుతాయని, అప్పుడు దాన్ని ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం లేదని సీఎం జగన్ ఆలోచిస్తున్నారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రి మోడీకి రాసిన లేఖలో కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారని తెలుస్తోంది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాకుండా చూడటం కోసం ప్రధానికి లేఖలో విశాఖ ఉక్కు సమస్య తగిన పరిష్కార మార్గాలు వివరిస్తూ స్టీల్ ప్లాంట్కి ఉన్న అప్పులు, బ్యాంకులకు చెల్లిస్తున్న వడ్డీలు, సొంత గనులు లేకపోవడం వంటి సమస్యలను వివరించారని, ఒరిస్సాలో ఇనుప ఖనిజం పుష్కలంగా ఉందని, అక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్కి ఒక సొంత గనిని కేటాయిస్తే బాగుంటుందనే ప్రతిపాదన కూడా చేశానని, విశాఖ ఉక్కు నష్టాల నుంచి బయటపడడానికి కావాల్సిన అన్ని ప్రత్యామ్ మార్గాలని ప్రభుత్వానికి సూచించానని సీఎం జగన్ స్వయంగా కార్మిక నేతలతో చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో సైతం విశాఖ ఉక్కుపై కేంద్రం యొక్క ప్రభుత్వ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా బడ్జెట్ సమావేశంలో తీర్మానం పెడతామని వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నం చేస్తోందని, కానీ స్టీల్ ప్లాంట్ ఎక్కడా మూతపడకుండా అంతకంటే మెరుగ్గా నిర్వహించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి కార్మికులను కోరారు. అయితే ఈ విషయంలో మాత్రం కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ఛాన్సే లేదని, రివర్స్లో ఖచ్చితంగా మోడీయే జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇస్తారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.